ఎప్పుడైతే ఒక మగవాడు సరిగ్గా ఉండదో ఆడది తప్పైనా చేస్తుంది అప్పైనా చేస్తుంది. ఒకటి మీరు సరిగ్గా ఉండండి, అంతేగాని వాళ్ళలో లోపాలు ఎంచకండి. ఒకవేళ లోపాలు ఉన్నప్పటికీ మీరు చూపించే ప్రేమ వల్ల వాళ్ళు మారిపోతారు, వాళ్ళు మీ మనుషులు అయిపోతారు. అలాంటి ఆడవాళ్ళు 498 ఏ పెట్టేస్తారు ఈ పాటికి, మహాతల్లి ఎన్నిసార్లు పెట్టి ఉండాలో, మిమ్మల్ని లోపలేసేసి ఉండాలా, డివీసీలు పెట్టాలా, మెయింటెనెన్స్ అడగడం కూడా చేత కాదు ఈ తల్లికి. నన్ను ఏం చేయమంటారండి అని అడుగుతుంది పాపం. ఏ దౌర్భాగ్యులు కూడా ఇవిడికి 498 ఏ సెక్షన్ ఒకటి ఉందని తెలియట్లా. చూసారా మనం ఎన్నోసార్లు అనుకుంటాం కదా ఆడవాళ్ళకి పాపము ఈ సెక్షన్ మిస్యూటిలైజ్ చేసేస్తున్నారు చేసేస్తున్నారు అంటది. మరి ఇంత మానసికంగా శారీరకంగా వేధించే ఆ దౌర్భాగ్యుడి మీద ఆవిడ ఎన్నిసార్లు 498 ఏ వేయాలి? ఆ దరిద్రుల్లోంచి సగం శాలరీ తీసుకుని ఆవిడ హ్యాపీగా బతకచ్చు కదా, మరి ఎందుకు ఆ పని చేయలేదండి? అంటే ఈ సెక్షన్ ఆవిడకి ఎవరు చెప్పలేదా? చెప్పినా చేయడం చేత కదా. అంటే మీరు గమనించండి, ఇలాంటి అమాయకులైన ఆడవాళ్ళు కూడా ఉంటారు. అమ్మ మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, దయచేసి ఆ 498 అనే బలమైన సెక్షన్ వాడండి, లేకపోతే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. వాడు ఏదైతే అనుమానం అనుకుంటాడు కానీ వాడికి తెలుసు మీరు ఏ తప్పు చేయలేదని. మీరు తప్పు చేస్తే వాడు ఎప్పుడో మిమ్మల్ని వదిలేసేవాడు, కానీ వాడు రోజు మిమ్మల్ని హింస పెట్టడానికే అలాంటి మాటలు అంటున్నాడు. ఒక్కసారి సరదాగా నిజం చేసి చూడండి అమ్మా, వాడికి ఊపిరి కూడా ఆడదు. సరదాగా నిజం అంటే నిజంగా తప్పే చేయాల్సిన పని లేదు. అతను అలా ఆఫీస్లోంచి బయట వస్తున్నప్పుడు మీరు సరదాగా అఫీషియల్గా అందంగా రెడీ ఎవరోడితో కారులో మీరు వెళ్ళండి అలాగా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ కార్ టైర్ కింద పడి చస్తాడు.